ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. సుజాత తన సొంత కూతురైన రేణుకను చాలా గారాభంగా చూసుకునేది. సవతి కూతురైన అమృతతో ఇంటి పనులన్నీ చేయించేది. భర్తతో గొడవపడి మరీ రేణుకను సిటీలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసింది. అమృత మాత్రం ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది. అమృత ఇంటి పని మొత్తం చేసి స్కూల్కి వెళ్ళేది. తిరిగి వచ్చి మరలా పనులన్నీ చేసేది. ఎన్ని పనులున్నప్పటికీ, ఎంత అలసిపోయినప్పటికీ తన స్కూల్ హోంవర్క్ పూర్తి చేసుకున్న తర్వాతే నిద్రపోయేది. 10వ తరగతి కావటంతో ఉదయాన్నే అందరికంటే ముందే లేచి చదువుకునేది. ఓ రోజు, అమృత అమృత. ఏంటమ్మా? రేణు స్కూల్ నుండి వచ్చే టైం అయింది, జ్యూస్ రెడీనా? లేదమ్మా, ఇదిగో ఈ కూరగాయలు కట్ చేసి తర్వాత జ్యూస్ తీస్తానమ్మా. నీకెన్నిసార్లు చెప్పానే 7 గంటలకల్లా జ్యూస్ రెడీగా ఉండాలని. పాపం నా బిడ్డ, ఉదయం 7 గంటలకు స్కూల్కు వెళ్తే సాయంత్రం 7 గంటలకు తిరిగి వస్తుంది. ఎంత అలసిపోతుందో ఏంటో. అది కాదమ్మా, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా అని. ముందే తీసి రెడీగా పెడితే ఏమవుతుంది? ఇప్పుడు హడావుడి చేస్తున్నావు. 4 గంటలకే ఇంటికొచ్చేస్తావు. శుభ్రంగా తిని పడుకోకపోతే ఇంటి పనులు చేయొచ్చుగా. నేను పడుకోలేదమ్మా, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. చేస్తే పనులెందుకు అవ్వలేదే మరి? ఆలస్యంగా చేసి మీ నాన్న ముందు అన్ని పనులు నువ్వే చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి నన్ను తిట్టించాలని నీ ప్లాను అంతేకదా? లేదమ్మా, అలాంటి ఉద్దేశం నాకు లేదు. రేపటి నుండి ఇంకా త్వరగా పనులన్నీ పూర్తి చేస్తాను. సరేలే, అదిగో నా చిట్టి తల్లి వచ్చేసినట్టుంది, త్వరగా చూస్తీ. రేణు రేణు, వచ్చేసావా బంగారు? ఏంటమ్మా ఈరోజు కాస్త ఆలస్యమైనట్టుంది. ట్రాఫిక్ ఉంది మమ్మీ. అలాగా? మమ్మీ మమ్మీ, మా క్లాస్మేట్స్ అందరికీ 2-3 కార్లున్నాయట. అందరూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మనం కూడా కారు కొనుక్కుందాం మమ్మీ. ఎంచక్క రోజు స్కూల్కి కారులో వెళ్ళొచ్చు. అమ్మో కారే, మీ నాన్న బైకు కొనుక్కోవటానికే ప్రాణం ఒప్పక ఓ డొక్కు స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తున్నారు. మమ్మీ మరి మా స్కూల్లో చాలా మంది వారి సొంత కారుల్లోనే స్కూల్కి వస్తారు. అది కాదు తల్లి, నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయటానికే మీ నాన్నతో ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఇప్పుడు కారు కొనమన్నామే అనుకో, మొదటికే మోసం వస్తుంది. వెంటనే నిన్న స్కూల్ మాన్పించేస్తారు, తిరిగి ఈ గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. చిచ్చి, ఈ స్కూల్కి నేను వెళ్ళను. అందుకే తొందరపడద్దు, నిదానంగా ఎలాగోలా కారు కొనిపిద్దాంలే. సరేలే మమ్మీ, నా ఫ్రెండ్స్ దగ్గర ఎలాగోలా మేనేజ్ చేస్తాన్లే. కానీ నాకు రేపటి నుండి లంచ్ బాక్స్లో రైస్ పెట్టొద్దు. ఎందుకమ్మా? నేను రోజూ రైస్ తింటుంటే నా ఫ్రెండ్స్ నన్ను చీప్గా చూస్తున్నారు. వాళ్ళెవ్వరూ రైస్ తినరు తెలుసా. మరి టిఫిన్ తింటారా? కాదు మమ్మీ, నూడిల్సు, శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లు అలాంటివి తింటారు. అవునా, అలాంటివి ఏం బావుంటాయి చెప్పు. చక్కగా అన్నం పప్పు తింటే కడుపు నిండుగా ఉంటుంది. లేదు మమ్మీ, నాకు పిజ్జానే కావాలి. రేపు పిజ్జా చేస్తేనే నేను స్కూల్కి వెళ్తాను. అదిగా తల్లి, ఇక నాకేం చెప్పొద్దు. నేను చాలా అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రేణుక. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అమృతకి 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి. అమృత, 2 రోజుల నీ ఫైనల్ ఎగ్జామ్స్ కదా. అవును నాన్న. మరి నీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? బాగా ప్రిపేర్ అయ్యా నాన్న, రివిజన్ కూడా అయిపోయింది. వెరీ గుడ్ తల్లి. కానీ నాన్న, నా ఎగ్జామినేషన్ సెంటర్ పక్క ఊరి స్కూల్లో కదా. గుర్తుందమ్మా, నేను తీసుకెళ్తాగా. పరీక్షలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి మరలా నిన్ను ఇంట్లో దిగబెడతాను. మా ఆఫీసులో పర్మిషన్ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఇక నువ్వే దిగులు పెట్టుకోకుండా పరీక్షల మీద శ్రద్ధ పెట్టు. అలాగే నాన్న అని అనుకున్నారు. పరీక్ష రోజు రానే వచ్చింది. తండ్రి కూతుళ్ళు స్కూటర్పై ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు వేగంగా వస్తున్న లారీ ఒకటి వారి స్కూటర్ని ఢీకొట్టి వెళ్ళిపోయింది. తండ్రి కూతుళ్ళు స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయారు. కొద్దిసేపటికి అమృత స్పృహలోకి వచ్చి తండ్రి కోసం అటూ ఇటూ చూసింది. తన తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చాలా భయపడిపోయింది. వెంటనే కంగారు పడుతూ అంబులెన్స్కి ఫోన్ చేసింది. పవన్ను సిటీలోని జనరల్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. డాక్టర్స్
పవన్కు ట్రీట్మెంట్ చేశారు. బోన్ ఫ్రాక్చర్ కావటంతో 15 రోజులు బెడ్ రెస్ట్ చెప్పారు. పవన్ స్పృహలోకి వచ్చాడు. నన్ను క్షమించు తల్లి, నా వల్ల నువ్వు పరీక్షలు రాయలేకపోయావు. అలా అనకండి నాన్న, పరీక్షలదేముంది, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు. నాకు మీరు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావటం ముఖ్యం. అసలే తల్లిని పోగొట్టుకున్న నాకు మీరు కూడా ఎక్కడ దూరం అవుతారో అని చాలా భయపడ్డాను. పిచ్చి తల్లి, నాకేం కాదులే అమ్మా, డాక్టర్స్ పర్వాలేదని చెప్పారుగా. అయినా సరే, మీరు ఇంటికి వచ్చే వరకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లేదే లేదు అని అమృత పరీక్షలకి వెళ్లకుండా తండ్రికి సేవలు చేస్తూ హాస్పిటల్లోనే ఉండిపోయింది. కొద్ది రోజులకే పవన్ ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి వెళ్లిపోయారు. 1 సంవత్సరం గడిచిపోయింది. అమృత రేణుక ఇద్దరూ 10th ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. ఓ రోజు, అమృత అమృత, నా బంగారు తల్లి, ఎక్కడున్నావమ్మా? ఏంటి నాన్న, చాలా సంతోషంగా ఉన్నారు. అవును తల్లి, ఈ సంతోషానికి కారణం నువ్వేనమ్మా. నీకిష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఇంతకీ విషయం ఏంటి నాన్న? నీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయమ్మా. అంటే నాకు 1st క్లాస్ వచ్చిందన్నమాట. 1st క్లాస్ ఏంటి తల్లి, నువ్వు స్టేట్ 1st వచ్చావు. అవునా? అవునమ్మా, ఇలా చూడు, నీ ఫోటో పేపర్లో కూడా వేశారు. చాలా గర్వంగా ఉంది. అబ్బో, అది 10వ తరగతి 2 సంవత్సరాలు చదివింది కదా, అందుకే అందరికంటే కాస్త ఎక్కువ మార్కులు వచ్చుంటాయి. దానికే అంత సంబరపడిపోవాలా? అవును మమ్మీ, నాన్న మరీ 2 మచ్ చేస్తున్నారు. నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు కనీసం చాక్లెట్ కూడా తీసుకురాలేదు, దానికేమో స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. చూడు మమ్మీ. వద్దు వద్దు అంటున్నా, లక్షలు ఖర్చు పెట్టించి ఇంటర్నేషనల్ స్కూల్లో వేసావు, అక్కడైనా చదివిందా అంటే అదీ లేదు. ఏదో బొటాబొటీ మార్కులతో పాస్ అయింది. ఏంటండి అలా అంటారు? రేణు చదివింది ఇంటర్నేషనల్ సిలబస్, చాలా కష్టంగా ఉంటుంది, అందులో పాస్ అవ్వటమే గొప్ప. అమృతదేముంది, స్టేట్ సిలబస్సే కదా, అస్సలు చదవకపోయినా ఎక్కువ మార్కులే వస్తాయి, దానికే ఓ పొంగిపోకండి. మీరెన్ని చెప్పినా అమృతే గ్రేట్. చదువుపైన శ్రద్ధ, ఆసక్తి, కష్టపడే తత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినా విజయం సాధించవచ్చు అని నిరూపించింది నా కూతురు. మన రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచింది. అసలు అమృత గురించి మాట్లాడే అర్హత లేదు మీకు అని చీవాట్లు పెట్టి వారి నోర్లు మూయించాడు పవన్. అలా అలా రోజులు గడిచిపోయాయి. అక్కా చెల్లి ఇద్దరిది ఇంటర్మీడియట్ కూడా పూర్తయిపోయింది. అమృతకి టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. కాలేజ్లో అక్కా చెల్లి కథ ఎలాంటి మలుపులు తిరగబోతుందో తర్వాతి భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.